ఈ దినాలలో చాలామంది మాట్లాడితే మాట్లాడితే యేసుక్రీస్తు December 25 పుట్టాడని బైబిల్లో చూపించండి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ప్రభునందు ప్రేమిన వల్లారా, పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు పుట్టాడని మాట వాస్తవమే. అయితే ఆయన 25 పుట్టాడని మనకి బైబిల్ గ్రంథంలో అయితే రాయబడలేదు, కానీ చరిత్ర కూడా చెబుతుంది. ఏం చెబుతుంది? క్రీస్తు పూర్వమని, క్రీస్తు శకమని. మనం ఈ రోజున క్యాలెండర్స్ చూస్తున్నాము, ఈ రోజున పలానా రోజు పలానా తారీఖు పలానా సంవత్సరము అని మాట్లాడుకుంటున్నామంటే దానికి చరిత్రకు పురుషుడు ఎవరు అంటే, చరిత్రకు ఆధారమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు. కాబట్టి ఈ ప్రపంచంలో ఎంతోమంది పుట్టారు, కానీ ఎవరి వలన కూడా చరిత్ర 2 విభజించబడలేదు. చరిత్రకు మూల పురుషుడుగా యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే ఉన్నారండి. కాబట్టి యేసుక్రీస్తు పేరులోనే ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి సారాంశం ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే ఆయన పుట్టాడు అని చెప్పడం లేదు. కానీ చాలామంది ఏం చెప్తారంటే ఆయన పుట్టాడు పుట్టాడంటే కొంతమంది అనుకుంటారు కేవలం యేసు ప్రభు వారు 2023 కిందట మాత్రమే పుట్టాడు, మా దేవుళ్ళు ఇంకా ముందు నుంచి ఉన్నారు కదా, అంతకంటే ముందు అనేక మంది రాజులు ఎంతోమంది గొప్ప గొప్ప వారు ఉన్నారు కదా అని మాట్లాడుతున్నారు. అయితే యేసు ప్రభు వారు శరీరధారిగా మానవునిగా జన్మించినది అయితే 2023 అవుతుంది. అయితే ఎప్పటి నుంచి ఉన్నాడు అనేది కూడా బైబిల్ చెప్తుంది. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పటి నుంచి ఉన్నాడంటే ఆయన ఈ సృష్టి ప్రారంభం కంటే ముందుగా ఉన్నాడు, ఈ సృష్టిని నిర్మించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆయన ఇంకా ఎంతవరకు ఉంటాడంటే యుగ యుగములు కూడా సజీవుడుగా ఉంటాడు. కాబట్టి ప్రభు అంటాడు ప్రకటనలో, నేనే మొదటి వాడను కడపటి వాడను, యుగ యుగములు కూడా సజీవుడనే జీవించువాడనని యేసు ప్రభు వారు తెలియజేస్తున్నారు. కాబట్టి యేసు ప్రభు వారు మొదటివాడు కడపటివాడు, ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి. కాబట్టి ప్రభునందు ప్రేమిన వల్లరా, యేసుక్రీస్తుని మనము ప్రభుని ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు కాబట్టి అందరూ కూడా సంతోషంగా మనము దేవుని ప్రేమను అనేక మందికి తెలియపరచవచ్చు.